అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై నాలుగో వర్ధంతి సందర్భంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ఘననివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనం శివయ్య రాయలసీమ అధ్యక్షులు పెరుమాళ్ల నాగరాజు అనంతపురం జిల్లా అధ్యక్షులు సంబుదాస్ మాట్లాడుతూ దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన రాజ్యాంగంగా ఉండాలని అతిపెద్ద రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తూ రాజ్యాంగం రాసిన మహనీయుడు ఆశయాలను తుంగలో తొక్కే విధంగా పరిపాలన కొనసాగుతుందన్నారు నేటి యువత అంబేద్కరీజాన్ని మరిచారని గ్రామ గ్రామాన అంబేద్కరీజాన్ని తీసుకెళ్లే దిశగా భవిష్యత్తులో నూతన కార్యాచరణ ఉంటుందన్నారు ఈ వర్ధంతి వేడుకల్లో కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు పులి సత్యమయ్య ప్రొద్దుటూరు నియోజకవర్గ కార్యదర్శి విజయ్ జమ్మల మడుగు రాజ్ కుమార్ తాడిపత్రి ఇన్ఛార్జ్ చిన్నహుస్సేన్ ఉపాధ్యక్షుడు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కార్యదర్శి గడ్డం ప్రకాష్ కోశాధికారి శ్యాం కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు